నీలం సంజీవ్ రెడ్డి స్టేడియం నుంచి ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ప్రారంభం చేసింది మన సంజీవ్ రెడ్డి గారే. యావత్తు దేశం గర్వించదగా మహోన్నత నాయుడుకు శ్రీ నీలం నేటి తరం వారికి, ముఖ్యంగా ఈ తరం రాజకీయ నాయకులకు గొప్ప స్ఫూర్తి, మార్గదర్శకం. తెలుగు వారందరూ గర్వించదగ్గ గొప్ప నాయకుడు శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ మహానయునికి వినమ్రంగా నీ వల్లి అర్పించుకుంటున్నాను. నీలం అంటే వజ్రం. నీలం సంజీవ రెడ్డి గారు ఒక తెలుగు వజ్రం. ఇట్లాంటి ఒక మహానుభావుడి గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసింది ఎంతో మన భాగ్యం అని అనుకుంటున్నాను. ఇక్కడ అనంతపురం నుంచి ఒక సంజీవ రెడ్డి వచ్చాడంటే నాకు ఏమిటంటే, నా కోరిక ఏమంటే, ఇంకా ఎన్నో సంజీవ రెడ్డి గారు ఈ అనంతపురం నుంచే రావాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. కృతజ్ఞతలు సార్. కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారి శత జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మాన్య రాష్ట్రపతి మహోదయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు బహుమతి ప్రదానం చేస్తారు. చిరంజీవి జి శ్రావణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూలచర్ల. వ్యాసరచనలో ప్రథమ స్థానం జి శ్రావణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూలచర్ల. చిరంజీవి బి నందిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయదుర్గం. వ్యాసరచన ప్రథమ స్థానం చిరంజీవి బి నందిని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయదుర్గం. చిరంజీవి ఎం చంద్రిక, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాయదుర్గం. వ్యాసరచనలో ప్రథమ స్థానం. చిరంజీవి ఎం హర్షిత, ఎస్వి డిగ్రీ కళాశాల అనంతపురం. వ్యాసరచనలో ప్రథమ స్థానం. చిరంజీవి ఏ పెద్దన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాప్తాడు. వక్తృత్వపు పోటీలో ప్రథమ స్థానం. చిరంజీవి ఏ పెద్దన్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాప్తాడు. చిరంజీవి కెఎన్ శ్రీనాథ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోళ్ళ. వక్తృత్వ పోటీలో ప్రథమ స్థానం. చిరంజీవి కెఎన్ శ్రీనాథ్. చిరంజీవి జె హేమలత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మవరం. వక్తృత్వపు పోటీలో ప్రథమ స్థానం. చిరంజీవి జె హేమలత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మవరం. చిరంజీవి ఎస్కే గిరి, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అనంతపురం. వక్తృత్వపు పోటీలో ప్రథమ స్థానం. చిరంజీవి ఎస్కే గిరి, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అనంతపురం. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మధుర క్షణం మాన్య రాష్ట్రపతి మహోదయులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి సందేశం. శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్, కాకినాడ ఆంధ్రప్రదేశ్. శ్రీ కిరణ్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ చక్రపాణి, చైర్మన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్. డాక్టర్ శైలజానాథ్, మినిస్టర్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి, మినిస్టర్ ఫర్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ వెంకటరమణారెడ్డి, మెంబర్ పార్లమెంట్, లోక్సభ. డిస్టింగ్విష్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి, డిస్టింగ్విష్డ్ పార్టిసిపెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహం గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఏ చక్రపాణి గారు, ప్రాథమిక విద్యాశాఖ మంత్రులు డాక్టర్ శైలజానాథ్ గారు,
లోక్సభ అనంతపురం సభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈ సభకు విచ్చేసినటువంటి ఇతర పెద్దలు, సోదర సోదరిమణులు, పిల్లలు, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ యూ టుడే అట్ దిస్ కన్క్లూడింగ్ ఈవెంట్ ఆఫ్ ది సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి. ఇట్ ఈజ్ విత్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ దాట్ ఐ పే హోమేజ్ టు మై ఇలాస్ట్రియస్ ప్రెడిసెసర్ అండ్ వార్మ్లీ రికాల్ హిస్ ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీ. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభకు మీ అందరిలో పాల్గొన్నందుకు, అంతేకాకుండా నాకంటే పూర్వం ఈ భారత దేశానికి రాష్ట్రపతిగా పనిచేసి ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ నాయకుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. డాక్టర్ సంజీవ్ రెడ్డి వాజ్ ఎ ట్రూ సన్ ఆఫ్ ది సాయిల్ అండ్ ఎ ఫార్మర్ టిల్ హిజ్ లాస్ట్ బ్రేత్. హిజ్ బర్త్ టుక్ ప్లేస్ ఇన్ ఎ ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఇల్లుడు ఇన్ మే 1913 ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అనంతపురం, విచ్ ఈజ్ ఆల్సో ది వర్కింగ్ ప్లేస్ ఆఫ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ రివియర్డ్ ఫిలోజఫర్స్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు ఈ గడ్డ మీద పుట్టినటువంటి ముద్దు బిడ్డ. ఇల్లూరు అనేటువంటి ఒక కుగ్రామంలో వ్యవసాయం చేస్తూ మొదటి నుంచి చివరి వరకు గడిపినటువంటి మహనీయులు. ఈ జిల్లాకు మరో ప్రత్యేకత ఉంది. పూర్వం రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఈ అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో కొద్ది రోజులుగా పని చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తా ఉంది. డాక్టర్ సంజీవ్ రెడ్డి ఈజ్ ఎ మ్యాన్ విత్ మెనీ రికార్డ్స్ టు హిస్ క్రెడిట్. హీ వాజ్ ది యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సర్వింగ్ ఫ్రమ్ 1977 to 1983. హీ ఈజ్ ది ఓన్లీ పర్సన్ హూ హ్యావ్ బీన్ చీఫ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, యూనియన్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ of the republic. Dr. Reddy was the first chief minister of United Andhra Pradesh and became chief minister twice. He was elected twice as the speaker of Lok Sabha. He was elected speaker the very year he entered the house. He was also the first person to resign from his party as soon as he was elected speaker, setting hereby a very important and admirable precedent. Dr. Neelam Sanjeevareddy gariki anekamainatvanti pratyeka gurtimpulu unnai, anekamainatvanti records sadhinchinaru rajakeeyanga kuda. Ati pinna vayaskulo ee deshaniki Congress party, Akhila Bharata Congress party adhyakshuliga pani chesinaru. ఈ దేశానికి 77 నుంచి 82 వరకు రాష్ట్రపతిగా పనిచేసినారు. ఇతను 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు, స్పీకర్గా పనిచేసినారు. అదేవిధంగా ఈ అన్ని పదవులు చేపట్టినటువంటి ఏకైక భారతీయుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, 2 సార్లు వారు ముఖ్యమంత్రిగా పనిచేసినారు, లోక్సభకు స్పీకర్గా 2 సార్లు పనిచేసినారు. స్పీకర్ అయినటువంటి అతను ఎలక్ట్ అయిన వెంటనే లోక్సభకు స్పీకర్ అవ్వడం, అదేవిధంగా ఒక మంచి సంప్రదాయాన్ని కూడా స్పీకర్గా ఎన్నికైన వాడు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని స్పీకర్ అయినటువంటి మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి ఒక కొత్త అధ్య
అధ్యయానికి ఒరవడి సృష్టించినటువంటి వారు డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు. As speaker, Dr. Sanjeev Reddy admitted for the first time a no confidence motion to be taken up for discussion on the same day as the President's address to a joint session of the Houses of Parliament. He believed that urgent matters should not be delayed by taking recourse of traditions and precedents. It was during his tenure as Speaker that for the first time in the history of the Lok Sabha, the House sentenced a person to imprisonment for committing contempt of the House by shouting slogans and throwing pamphlets on the floor of the House from the visitors' gallery. Establishment of the Committee on the Welfare of the Scheduled Castes and Scheduled Tribes was another achievement during Dr. Sanjeev Reddy's speakership. లోక్ సభ స్పీకర్ గా వారు ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినటువంటి రోజునే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోక్సభ రాజ్యసభలను రెండింటినీ ఒకే చోట చేర్చి దానికి డిస్కషన్ కు చర్చలకు అనుమతి ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు. అదేవిధంగా లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి పాంప్లెట్లు చించి కింద పడివేస్తే వారికి వెంటనే ధైర్యంగా ఆ సభ సంప్రదాయాలు బాగా ఉండాలని వారికి శిక్ష కూడా అక్కడనే విధించినటువంటి తొలి స్పీకర్ ఈ భారతదేశంలో డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల కోసం, ఎస్సీలు ఎస్టీలు వెనుకబడినటువంటి వాళ్ల కోసం మరి మొట్టమొదటి సంక్షేమ కమిటీను లోక్సభలో వేసినటువంటి తొలి స్పీకర్ కూడా డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ వాజ్ డీప్లీ స్టార్డ్ బై ది కాల్ ఆఫ్ మహాత్మా గాంధీ టు వర్క్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఇన్ హిజ్ ఓన్ బుక్ రిటన్ టైటిల్ విదౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ విచ్ హీ రోట్ ఇన్ 1989 టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ ప్రెసిడెన్షియల్ టర్మ్ హీ హాజ్ కమెంటెడ్ అండ్ ఐ కోట్ Whatever success I have been able to make of my life, I owe to the leadership of Mahatma Gandhi, who could make man out of dust. I was greatly inspired in my youth by a remark of Pandit Jawaharlal Nehru, who meant success comes to those that dare and act. In fact, this remark was my motto in life. డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు చిన్నతనం నుంచినే మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో పనిచేసినటువంటి వారు. ఈ దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్నటువంటి వారు. రాష్ట్రపతిగా వారు దిగిపోయిన తర్వాత 1989లో ఒక పుస్తకం రాశారు, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అని. ఆ పుస్తకంలో వాళ్ళు పేర్కొన్నటువంటిది, నీలం సంజీవరెడ్డిగా ఇంత స్థాయికి నేను ఎదగగలిగినానంటే దానికి 100కి 100 పాళ్ళు ఆ ఘనత ఖ్యాతి మహాత్మా గాంధీ గారిదే, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోనే నేను ఈ స్థాయికి ఎదగగలిగినాను, దీనికి పూర్తి నేను అతనికి కృతజ్ఞతగా ఉంటాను అనేటువంటి మాట చెప్పారు. అంతేకాకుండా జవహర్ లాల్ నెహ్రూ గారు ఓ మాటను వీరు గుర్తు చేశారు.